రుద్రవనం నుంచి ఒక పిల్లని తీసుకొచ్చి ఇక్కడ అప్ప చెప్పారు. వాడు అందరి పిల్లల్లాగా కాదు, ఎవరితోనూ కలిసేవాడు కాదు, వాడి నోటి నుండి మాట వచ్చేదే కాదు, మంత్రమే వచ్చేది. ఎప్పుడు ఏవో బొమ్మలకిస్తూ ఉండేవాడు. ఒంటరిగా కూర్చొని కాకులతో ఆడుకునేవాడు. రాత్రులు ఆశ్రమంలో ఉండేవాడు కాదు, ఎక్కడికి వెళ్ళేవాడో తెలిసేది కాదు. ఆశ్రమం వెనకాల అడవిలో వల్లు పూలకు వచ్చి అప్పుడు అడిగి 15 సంవత్సరాలు. ఒకరోజు పౌర్ణమి నాడు ఆశ్రమంలో పనిచేసే ఆయా భైరవ అర్ధనగ్నంగా అడవిదారులు వెళ్ళటం చూసింది.